వెల్కమ్ టు ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో గోంగూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి. దీనిని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంగూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోంగూర ఫ్రై తయారు చేసుకోవడానికి గోంగూర ఫ్రెష్గా ఉన్నది కాకుండా ఒక 2 రోజులు వడబడిన తర్వాత చేసుకోవాలన్నమాట. ఈ గోంగూర ఒకరోజు ముందే తెచ్చిపెట్టామన్నమాట ఫ్రై చేయడానికి. ఇప్పుడు దీనిని కాడలు లేకుండా ఆకులు మాత్రమే కోసి పెట్టుకోవాలి. ఇలా ఆకులు సపరేట్ చేసుకొని వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. ఒకరోజు ముందు నైట్ ఇలా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. గోంగూరలో తడేమీ లేకుండా ఇలా ఉండాలన్నమాట పొడి పొడిగా. ఈ గోంగూరని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత 2 పెద్ద పెద్ద ఆనియన్స్ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలానే 2-3 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అలానే 5-6 వెల్లుల్లి రెమ్మలు కొంచెం నలగొట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్ ముక్కలు అలానే కరివేపాకు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. దీనికోసం 7-8 వెల్లుల్లి రెబ్బలు అలానే 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకొని రెండింటినీ కలిపి మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ గోంగూర ఫ్రైకి మరీ ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకున్నా కూడా బాగుండదండి. ఇలా కొంచెం వడబడిన కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కూర కూడా పొడి పొడిగా వస్తుంది. సాల్ట్ వేసాం కాబట్టి గోంగూర కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది. గోంగూర మరీ ఎక్కువ నల్లగా అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. కానీ గోంగూరకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గోంగూర ఫ్రైని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ గోంగూర ఫ్రై ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.